ఫ్రిడ్జ్ లీవులు కూడా అయిపోతుంది. ఇది ఇంకా 4 రోజులు ఉంది మా అంటే. ఎట్టో మనం షార్ట్ ఫిల్మ్ తీద్దాం అనుకున్నాము. ఎట్టో పిల్లలు ఇద్దరు ముగ్గురు ఉన్నారు. బాగా నీట్గా చేస్తే ఒక షార్ట్ ఫిల్మ్ లాగా తీసుకుంటే నలుగురు తీసుకుంటారు, బాగుంటుంది. రే మొన్న నాకు సినిమా తీసినానికి ఊర్లో పరుగు పోయిందిరా, మిమ్మల్ని పెట్టి మళ్ళీ సినిమా తీసుకోవాలి. బాగా చేయాలి డైలాగు ఒక బట్టి పట్టినట్టు చెప్పకుండా బాగా చెప్తే, ఒక నార్మల్గా మాట్లాడేటట్టు చెప్తే బాగుంటుంది. మీరు అటు చేయలేరు అందుకే ఎవరు నా బాధ. చేస్తాం సరే, ఒక కథ చెప్తాను, అది మీరు నేను చెప్పినట్టు చేయండి చాలు. మంచి కథ నాకు గుర్తుంది లే, మొన్న చెప్పినా కదా స్కూల్ కాడ, అదే తీద్దాము. బాగుంటుంది, కొంచెం కామెడీగా కూడా ఉంటుంది, అది చేద్దామా? వీడు ఏం చేస్తాడో అర్థం కాల, బాగానే చేస్తాడు. సరే చెప్తారా, తెలియదు కదా. సరే కానీ ఆడికి పోదాం, నేడకి పోదాము. నేను ఫస్ట్ మీద ఒక డైలాగ్ చెప్తాను, అది బాగా చెప్తే చేద్దాం, లేకపోతే గుమ్మ ఇంటికి కూడదామరా. సరేనా, ఫస్ట్ డైలాగ్ మీరు బాగా క్లారిటీ చెప్తేనే చేద్దాం, మళ్ళీ బాగా చేయకపోతే బాగుండదు. బాగా చేయాలి. సరే రండి, ఆడికి నేడు ఉండదు, ఆడికి పోయి చూద్దామండి. ఆడికి పోయి నేను చెప్పింది చేయండి. సరేనా, గుడ్ లొకేషన్, బాగుంది, బాగా కూల్గా ఉంది సార్. ఏదన్నా తీసుకుంటే చెప్పారు. సరే మీకు తెలిసిన డైలాగులు ఏదన్నా చెప్పండి, ఎట్లా చెప్తారో చూద్దాం. ఫస్ట్ నువ్వు చెప్పురా కార్తీక్. ఓకే, ఒక్కొక్కరిని కాదు శేఖర్, 100 మందిని ఒకేసారి రమ్మను. నువ్వు చెప్పురా, నాకు నీ చెప్పి నాకు చెప్తా. అందుకే రైట్ అండ్ టోల్ని పెట్టుకుంటాం కానీ సరే, ఇంకోసారి బాగా చెప్పు. నెమ్మదిగా ఆలోచించుకొని నెమ్మదిగా చెప్పు. నీ గురించి నా చెప్పి నాకు నీ చెప్పి మొదలు రేస్ మొదలెట్టుకో. సరే నువ్వు ఏదైనా చెప్పురా. లూటు జింక ముందు రోజు నా ముందు కాదు, దాన్ని ఎందుకు అంత సీరియస్గా చెప్పరా, క్యాజువల్గా చెప్పురా. నువ్వు ఎందుకు రా తావేసుకుంటున్నారు, ట్రైలర్ రా కత్తిరి, నేను చేసి మళ్ళీ బాగుండదురా. సర్లే వద్దులే, మళ్ళీ వేరే వాళ్ళని పెట్టుకొని మళ్ళీ చేస్తున్నాం. సరే ఇంటికి పోదాం రండి. రీ కాదు విజయ్, ఒక చెప్తాను మ్యామ్, ఇప్పుడు ఇవన్నీ తీసేది కూడా అంతా కామెడీగా ఉండొచ్చు చూసే వాళ్ళకి చేసే వాళ్ళకి అంతా, కానీ ఫ్యూచర్లో చాలా మెమరబుల్గా ఉంటుంది. సో ఎట్లా ఒకటి తీసేదాం ప్రజెంట్, తర్వాత ఆలోచిద్దాం అంతే కదా. డైరెక్టర్ని కన్విన్స్ చేయండి రా. సర్లే రే వీళ్ళు కొంచెం వరకు చేస్తారు రా, మళ్ళీ డైలాగులు అంతా మర్చిపోయి ఎట్లా చేస్తారు రా, బాగుండదు రా. చేద్దాం ఫ్యూచర్లో బాగా మెమరబుల్. నో ప్రాబ్లం. సర్లే పదాం. ఇక్కడ ఫస్ట్ నేను ఒక రాస్తున్నాను కదా, దాంట్లో ఫస్ట్ ఒక ఫైట్ సీను, అది ఇక్కడ చేద్దాం. ఫస్ట్ ఒకడు పరిగెత్తి వస్తూ ఉంటాడు, వెనకాల ఇద్దరు వాళ్ళని తరుముకొని వస్తూ ఉంటారు, అది తీద్దాం మేడం. లొకేషన్ బాగుంది చూసి ఓకే, బాగుంది ప్లేస్. కామెడీ అన్ని జీవించుకున్నారు ఒకరికొకరు. ఫస్ట్ నువ్వు వాడు అక్కడి నుంచి పరిగెత్తురండి, నువ్వు వాళ్ళ ముందర పరిగెత్తురండి. ఇక్కడ ఈ డోర్ దండ కదా, ఆ డోర్ అని చెప్పేటప్పుడు ఈ డోర్ కాడ దాకా పరిగెత్తురండి. ఆ దాకా అయిన తర్వాత మళ్ళీ వేరే సీన్ చెప్తాను. ఇంతసేపు నేను చెప్పినా కదా, చెప్పింది కొంచెంసేపు చేయను, మీరే సినిమా చేస్తారు, సినిమా చేస్తాను. చేస్తాను మేడం, ఇప్పుడు వచ్చి పెళ్ళిళ్ళ భోజనం చేసిందా,
పెళ్ళిలో సాంబార్ తాగినంటే బాగుంటుంది. పెద్ద ఒక సినిమాకే ఒక స్టార్ లాగా ఫీల్ అయిపోతుంది అట్రాక్ట్ అయింది. సరే పో ఆడికి పోండ్రా, ఇద్దరు పోండ్రా, నువ్వు కార్తీక్ కూడా ఆడికి పోండి. వాళ్ళ ముందర నువ్వు పరిగెత్తి రావాలి, వాళ్ళు ఇద్దరు మీ వెనకాల పరిగెత్తారు సార్. నేను స్టార్ట్ అని చెప్పినప్పుడు పరిగెత్తండి, పోండి ఆడికి పోరా. బిన్నింగ్ రివర్స్ పోతాం బోర్డు. పరిగెత్తి రండి అంటే రన్నింగ్ రన్నింగ్ పెడతాం మీరు ముగ్గురికా. వీడు ముందర పరిగెత్తి వీడిని తరుముకుంటా, వాడిని కొట్టేంత కోపం నువ్వు తరుముకుంటా. వాళ్ళ వాడితో పాట పరిగెత్తంటే యాది సినిమాకి పెడతాం మరి అందరూ. ఏం కామెడీగా ఉంటాం రా, మళ్ళీ ఇంకోసారి చేద్దాం. ఫస్ట్ నాకు ఫైట్ చేసినా, మేము డ్యాన్స్ చేయను, లాస్ట్ చేసినా ఫైట్ చేసినా. బాగా నాకు అర్థం కాదు కదా. ఏ లేదు జయ, స్టార్టింగ్లోనే ఫైట్ చేయను ఎందుకు, కాంట లాస్ట్ పెట్టుకుందాము, ఏదైనా డ్యాన్స్ ప్రోగ్రామ్ చేయాలని వీడియో చెప్తున్నాను. డ్యాన్స్ ప్రోగ్రామ్ చేయడానికి ఇదేమన్నా నేను ఫిలిం ఫేర్ అవ్వడానికి డ్యాన్స్ అన్నారా? సరే సరే రండి, వేరే వేరే చోట పోదాం, రెండు చేస్తాం. మీరు కరెక్టే చేయండి రా, ఏదో ఒకటే. మ్యూజిక్ పెడతాను, దానికి డ్యాన్స్ చేయండి. ఉండా స్టార్ట్ చేసినప్పుడు ఓకేరా. ఏ కార్తీ నువ్వు బాగా నేర్చుకోవాలి. సో నాకు డ్యాన్స్ రాలేదు, ఏం రాలేదు, వేరే ఏదో చేసే తెలియదు. నాకు తెలియదు అబ్బా, నువ్వు కూడా బాగా చెప్పి. పరిగెత్తే రాదు, డ్యాన్స్ రాదు, ఇంకేం రా వచ్చి మీకు రే. చాలా కష్టంగా ఉంది వచ్చి, నాకైతే ఏం అర్థం కాలేదు. ఒక్కరు ట్రై చేయండి రా. ఏ సింపుల్ గా ఏదో ఒకటి వేయండి రా, మళ్ళీ డ్యాన్స్ నువ్వే అది వచ్చినావు రా. డ్యాన్స్ వచ్చా మీరే చెప్పారు, వాళ్ళకి అప్పుడే అలసి అయిపోయింది రా. ఏమో రా, ఇంకేం రా చేస్తారా? ఏం రా అలసిపోయినావు అప్పుడే? చెప్తాను చేస్తాను రా, అది చెప్తా ఏ చెప్తా చేస్తాను. సర్లేరా వాడు వద్దు, నేను ఇద్దరికి ఒక ఫైట్ తిన్నావు అది చేస్తాను. మళ్ళీ లాస్ట్ వాడిని తీసుకుంటా, ఇద్దరు ఒక ఫైట్ తింటండి. మీరు కూర్చోరా కొంచెం, ఆడికి పోదాం అండి, ఆ పక్కకు బాగుంటుంది. నువ్వు వీని పట్టుకో, వీని పట్టుకొని ఆ చెట్టుకు ఒక దెబ్బెట్టు కొట్టు. అటు కొట్టి ఇటు వచ్చినప్పుడు మళ్ళీ అట్ట ఫైట్ లాగ్ చేసి మళ్ళీ లాస్ట్ ఇటు పెట్టుకొని వాడిని పెట్టుకొని గొంతు పట్టుకొని కొంచెం పట్టని మళ్ళీ ఆడోరికి మళ్ళీ షార్ట్ మనం తీసుకుందాం. అర్థమైంది కదా నేను చెప్పింది, అర్థమైంది కదా? మళ్ళీ కూడా సార్ అంతా జరుగుతుంది, ఛార్జింగ్ కూడా లేదు సెల్లుల్లో. సరేనా, నేను తీస్తాను, స్టార్ట్ అయినప్పుడు చేయండి. ఓకేరా, చూసుకో బాగా నేర్చుకో. నేను స్టార్ట్ అయినప్పుడు మీ ఇద్దరికి ఫైట్, నువ్వు వాడిని అట్లా రెండు మూడు దెబ్బలు కొట్టి వాడు ఎట్టా వాళ్ళినప్పుడు ఆ చెట్టు పోయి గుచ్చుకోదు కానరా. ఇటు పట్టుకొని చెట్టుకి ఇట్ట ఊరికట్ట, దానికి తట్టద్దు, గట్టికి కొట్టద్దు. అట్లా తట్టినట్టు తట్టి మళ్ళీ ఇట్లా గొంతు పట్టుకొని అట్ట కొంచెం ఇది ఒక డబుల్ డబుల్ ఒక రెండు ట్రిక్లు లాగా వచ్చేసి గొంతు కొట్టాలి. అంతేరా, అంతేరా, ఓకేనా? స్టార్ట్ అయినా ఉండరా, వాళ్ళు ఎవరో వస్తున్నా గ్రౌండ్లో. ఉండ ఉండా, స్టార్ట్ అంటాను తీయంటా. ఓకేరా కార్తీ, స్టార్ట్ రా. ఓకేరా,
థీమ్ బాగా వచ్చిందిరా, నీ క్లియర్ రే పోదామా, బాగానే ఉంది రే. బాలు రే బాలు, రే ఏమైందిరా, రే లేయిరా. కార్తీ వాడు చనిపోయినాడు రా. నాకు తెలుసు రాజు, నీ దృష్టిలో షార్ట్ ఫిల్మ్ ఇది, నా దృష్టిలో ఒక పగ ఎందుకు రా పగ నీకు వాడి మీద. నాకు బెస్ట్ ఫ్రెండ్ అయింది వాడు, నా ప్రాణంగా ప్రేమించిన నా ప్రేమను వాడు లాక్కున్నాడు బిజీ, అందుకే వాడు ప్రాణాలు లాక్కున్నాను.